జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాట పట్టారు. 4 సంవత్సరాల శిక్షణ పూర్తి కావడంతో వెంటనే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె ఇవాళ 2 రోజుకు చేరుకుంది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలిపాయి. అందులో భాగంగానే బీజేపీ నేత గిమ్మ సంతోష్రావు మద్దతు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది సురేశ్రెడ్డి నాయకత్వంలో ఆయన ప్రతినిధిగా పంచాయతీ కార్యదర్శులకు తన సంఘీభావం తెలపడం జరిగిందన్నారు. వీరి న్యాయమైన కోరికలు నెరవేరేంత వరకు కంది సురేశ్రెడ్డి నాయకత్వంలో వారి వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళడం వల్ల నన్ను ఇక్కడికి తన ప్రతినిధిగా ఇక్కడికి పంపడం జరిగింది. వీరికి ఎప్పుడు కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వీరికి 100% అండగా ఉంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పుడే మా జెడ్పీటీసీ గారు చెప్పారు, ఆయనతో పాటు మేము కూడా అందరం అండగా ఉంటూ గుడెత్తూరు జెడ్పీటీసీ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఇప్పుడు మేము కూడా ఇక్కడ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా మేమందరం అండగా ఉంటాం. మన బీఎస్పీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వాళ్ళు అనేక మంది వచ్చారు. కాకపోతే కంది శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినప్పుడు మేము దాదాపుగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సార్ దాదాపుగా జేపీఎస్ ఓపీఎస్లలో పేద మధ్యతరగతి కుటుంబాలే ఉన్నారు సార్. ఇలా చాలా కఠోరమైన జీవితాలతోటి శాలరీ లేకుండా గడుపుతున్నారని చెప్పగానే వెంటనే వారు స్పందించి 50,000 రూపాయల ఆర్థిక భరోసాని ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి కార్యక్రమాలలో కూడా మా వంతు మద్దతు ఉంటుందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఏ రకమైన మీకు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కూడా సమావేశాలు జరిగినా లేకపోతే ఎలాంటి కేసులు కానీ ఇలా భయపడకుండా ముందుండాలని ధైర్యం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ దాదాపుగా 300 వ్యక్తులు కాకుండా 300 కుటుంబాలలో భరోసా నింపడం